శ్రీకాళహస్తిలో కిలాడీ లేడీ ఘరాణా మోసం వెలుగు చూసింది. బస్సులో పరిచయమైన భక్తుడిని లాడ్జికి తీసుకువెళ్ళింది. అనంతరం ప్రసాదంలో మత్తు మందు కల్పించింది. అతని నుంచి 75 తులాల బంగారం, 20,000 రూపాయల నగదు, సెల్ ఫోన్ చోరీ చేసింది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయమూర్తి నుండి తెలుసుకుందాం. విజయమూర్తి చెప్పండి, గత కొన్ని గంటల నుంచి ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? రాధాకృష్ణ మాయ మాటలతో, తోటి ప్రయాణికుడిని మాయ మాటలతో మత్తులో ఉదించినటువంటి యొక్క మాయలేని గరణ మోసానికి సంబంధించి శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఏదైతే తేరు వీధిలో ఉన్నటువంటి రామాస్ రెసిడెన్సీలో 103 రూమ్ లోకి వీరంతా కూడా దిగిన తర్వాత మత్తు మందు, ప్రసాదంలో మత్తు మందు పెట్టి యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ చెందినటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తిని మాయ మాటలతో అతని యొక్క బంగారాన్ని మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి నగదులు కాజేసినటువంటి మాయలేడికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఇప్పటికే 1-1 పోలీసులు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ మాయలేడి ఎక్కడి నుంచి వచ్చింది, అతని ఆమె అడ్రస్ ఏంటనే విషయం పైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా ప్రసాదంలో మత్తు మందు కలపడం ద్వారా అతన్ని మత్తులో దించిన తర్వాత అతన్ని దోచుకోవడం జరిగింది. యొక్క సంఘటన ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజ్ లో ఎవరైతే మోసపోయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, లక్ష్మణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దశలో అతను పరిచయం అయింది, ఎలాంటి సందర్భంలో వీరంతా కూడా మాట్లాడుకున్నారనే విషయాలపైన లోతుగా పోలీసులు శ్రీకాళహస్తి వంటను పోలీసులు విచారిస్తున్నారు. అతని వద్ద ఉన్నటువంటి 75 తులాల బంగారంతో పాటు అది సుమారు 6 లక్షలు విలువ చేస్తుంది అనేది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. 20,000 నగదును కూడా దోచుకెళ్ళింది, అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా దోచుకువెళ్ళింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ పోలీసు ఉన్నతాధికారి సమీప బంధువు కావటం, ఈ యొక్క లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో అతను ఆయుర్వేద డాక్టర్ గా కూడా పనిచేస్తున్నారు, మోసపోయినటువంటి వ్యక్తి లక్ష్మణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన పోలీసులు ఆ మాయలేడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా విచారణ చేస్తూ ఉన్నారు. రాధాకృష్ణ. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.